బాధ్యత. లోపం ఎదుగుతూ ఉంటే ఎవరింట్లో లేదు, ఎవరి జీవితంలో లేదు. లోపంలో లోపాలకు సంబంధించి పరిష్కరించమని అడగండి, యూనియన్ల ద్వారా మాట్లాడండి. అవి ఎప్పుడు బట్ ఇది వద్దు అనే కాన్సెప్టే మైనస్. వద్దు అనొద్దు, ఏదైనా సరే వీ షుడ్ అబ్జర్వ్. అదేదన్నా రాజకీయంగా మీరు వెళ్ళి ఓట్లు అడిగిరండి, వైసీపీకి ఓట్లు వేయించమనండి, ఇట్లాంటి అంటే తప్పు ఖచ్చితంగా, కాళ్ళు ఎరగొట్టండి, నష్టం లేదు. బట్ ఇది విద్యార్థుల కోసం చేసేది ఏదైనా సరే అవసరం తప్పదు. అవును. నెక్స్ట్ పరిశ్రమల విషయంలో ఆంధ్రప్రదేశ్కి అంటే ఇప్పటికీ గత ప్రభుత్వం తెచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మాట్లాడి పెట్టిన వాటి మీదే జగన్మోహన్ రెడ్డి గారు స్టాంప్ వేసుకుంటున్నారని అనుకోవాలా? అవే ఈయన ఇప్పటికీ రిబ్బన్లు కట్ చేయడం, తాజాగా నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, టీడీపీ ఇప్పటికీ మాట్లాడుతున్నది ఎలా చూడాలి? ముందు ఆ జబ్బు ఒక్కటి వదిలేస్తే బాగుపడతారు వాళ్ళు ఫస్ట్. ఇప్పుడు వందల్లో అన్నారు ఆయన, ఆ వందల్లో ఏంటనేది అర్థం కావట్లేదు. లక్షల్లో వేల కోట్ల రూపాయలు ఇచ్చేద్దాం అనుకుంటే వాళ్ళు లాగారు. నీకు ఇచ్చిన ఐదేళ్లలో నువ్వేం చేసావు అనేది లెక్క. పోనీ ఓకే ఆయన చెప్పినట్టే అనుకున్నావు అంతకుముందు అనుకుంటే. క్రెడిట్ అప్పుడు జగన్కి ఇవ్వకూడదు కదా, కరెక్టే కదా. మరి ఎట్లయితే హైటెక్ సిటీ క్రెడిట్ చంద్రబాబుకి ఎందుకు ఇస్తారు? హైటెక్ సిటీ చంద్రబాబు పెట్టలేదే, చంద్రబాబు డిజైన్ చేసింది కాదే, డిజైన్ చేసింది జనార్దన్ రెడ్డి నేదురుమల్లి, శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. శంకుస్థాపనతో పాటుగా నిర్మాణం ప్రారంభించింది కూడా జనార్దన్ రెడ్డి, పూర్తయింది చంద్రబాబు టైంలో. పోని ఉట్టి ఆటవరే హైటెక్ సిటీది ఇప్పుడు అదొక్కటే ఎల్ఎన్టీ వాళ్ళకి. దాని తర్వాత మళ్ళీ ఆ చుట్టూ తదంతా పూర్తి చేసింది రాజశేఖర్ రెడ్డి. మరి ఇంక చంద్రబాబుకి ఏంటి సంబంధం? అసలు చంద్రబాబు పాత్ర ఏముంది ఇంక అందులో? మధ్యలో ఇనాగరేషన్ కదా జరిగింది, మరి ఆయన దాన్ని ఎట్లా క్రెడిట్ ఇస్తున్నారు? మాదే అనేట్టు చేసుకుంటున్నారు. ఇవాళ హైటెక్ సిటీ మా బాబే, హైటెక్ సిటీ చూస్తే బాబే గుర్తుకొస్తాడు అని ఎందుకు చెప్పుకుంటున్నారు? మరి జనార్దన్ రెడ్డి గుర్తుకు రావాలి, రాజశేఖర రెడ్డి గుర్తుకు రావాలి. ఎందుకు? ప్రారంభించింది ఆయన శంకుస్థాపన, పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి. మధ్యలో ఉన్న చంద్రబాబుకి ఏం సంబంధం అప్పుడు? అది ఈ ఈ మాట అంటే కనుక ఇండస్ట్రీ. అట్లాగే పోలవరం ఎవరు? రాజశేఖర రెడ్డి శంకుస్థాపన. అంతకుముందు ఎప్పుడు అంజయ్య చేసిన రాజ